అందరికీ సుఖినోభవంతు. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ మై లైఫ్. చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ పచ్చిపులుసు చేసేది. ఆ రుచి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు మన వీడియోలో మీ అందరి కోసం ఆ స్పెషల్ పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రండి, పచ్చిపులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఇప్పుడు చింతపండు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పసుపు, ఎండుమిరపకాయ, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడవ్వగానే నూనె వేసుకోవాలి. దాంట్లో నూనె కాస్త వేడవ్వగానే ఆవాలు, జీలకర్ర. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఇలా చేత్తో నలిపి వేసేవాళ్ళు జీలకర్రని. తర్వాత వెల్లుల్లి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు. పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ పచ్చిపులుసుకి మెయిన్ కావాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయలు, కరివేపాకుతో రుచి వస్తుంది బాగా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత పసుపు వేసి ఇవి వేడవ్వగానే చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసం ఇందులో పోసేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని సాల్ట్. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తుండేది, ఉప్పు చేత్తో వేస్తే కూరలకి కానీ దేనికైనా మంచి రుచి వస్తుందంట, స్పూన్తో కంటే కూడా. నేను కూడా బాగా నమ్ముతాను అది. తర్వాత కావాల్సిన వాళ్ళు కొంచెం కారప్పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టము. అంతే, గుమగుమలాడే పచ్చిపులుసు రెడీ. దీన్ని మరగబెట్టకూడదు. మరగబెడితే ఏమవుతుందంటే అది చారు కానీ రసం కానీ అవుతుంది. పచ్చిపులుసు ఏంటంటే మరగబెట్టకుండానే ఇంకా సర్వ్ చేసే ముందు కాస్త ఉల్లిపాయలతో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, గుమగుమలాడే పచ్చిపులుసు రెడీ. మరి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చిపులుసు కలుపుకొని తిని మీకు గనక నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.